ఇక్కడ ఇష్యూ, నేను పాత ఆర్థిక మంత్రిని, ముఖ్యమంత్రి గారు చర్చకు వస్తారా, ఇప్పటి ఆర్థిక మంత్రి గారు చర్చకు వస్తారా రమ్మని చెప్పండి, నేను మాట్లాడతా. ఎందుకంటే నిధులు అనగానే ఒకే రకమైన నిధులు ఉండవు. గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ట్యాక్స్ డెవల్యూషన్ అన్ని రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదిక కావచ్చు, లిటరసీ రేట్ కావచ్చు, గ్రీన్ కవర్ కావచ్చు, అనేక రకాల పారామీటర్స్ ఉంటాయి, అనేక రకాల పారామీటర్స్ ఉంటాయి. ఈ మొత్తం ట్యాక్స్ డెవల్యూషన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ట్యాక్స్ డెవల్యూషన్ 2.4445 అనుకుంటా, అది బాగా వస్తుంది. దాంట్లో ఎవరి పైరవక్కర్లేదు, ఎవ్రీ మంత్ టెన్షన్గా చక్కగా వచ్చి మన దగ్గర చేస్తూ ఉన్నవాడు వాస్తవమా కాదా. వాటి 2014 నుంచి 2022 వరకు ఎన్ని వచ్చినాయో వాటి లెక్క ఉంటుంది, బాగా నేను అందిస్తా. నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే సిఎస్ఎస్ ఉంటుంది, సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్. ఈ సిఎస్ఎస్ కింద కూడా గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన దాని మీద ఆధారపడి, సపోజ్ నరేగా కొన్ని డబ్బులు ఇస్తారు, ఆ సంవత్సరం ఎట్లా ఖర్చు పెట్టిందో చూసి ఆ ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉందా లేదా, వాడుకునేటువంటి స్తోమత ఉందా లేదా, అది ఎన్ఆర్హెచ్ఎం కింద కావచ్చు, నరేగా కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు, వాటి కింద సిఎస్ఎస్ కింద మనకు కొన్ని వస్తాయి. పిఎంజేఎస్వై రోడ్లు కావచ్చు, సిఆర్ఎఫ్ సెంట్రల్ రోడ్ ఫండ్ కింద వచ్చే రోడ్లు కావచ్చు, ఇలా అనేక డిపార్ట్మెంట్ సపోర్ట్ చేసేటువంటి అగ్రికల్చర్ కావచ్చు, ఇట్లుంటాయి. దాంట్లో ఇతర రాష్ట్రాల కంటే కూడా, నేను మాట్లాడే కాదు, స్వయంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదిక మీద స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ వచ్చేనాటికి 2500 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉంటే ఈ 5-6 సంవత్సరాల కాలంలోనే అంతకంటే ఎక్కువ సాధించుకున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పి నేను చెప్పట్లే, వాళ్ళు చెప్పిండ్రు. లెక్క తీయండి ఒకసారి ఎట్లొచ్చినాయి మరి. 2014 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు నేషనల్ హైవేస్ ఎవరిస్తారు? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా, వారే ఒప్పుకున్నారు కదా. ఎట్లా తక్కువ చూస్తున్నారని చెప్తావు, ఎట్లా వివక్ష ఉందని చెప్తావు. మూడవది, నాలుగవది, ఎఫ్ఆర్బిఎం రుణాలి. ఎక్కడ కూడా మనకు రావాల్సిన గ్రాంట్స్ విషయంలో ఏదైనా బ్యాక్వర్డ్ జిల్లాలు ఉండే గతంలో ఇప్పుడు లేవు, అయిపోయింది. మన గతంలో సిఎస్టీ కంపెనీ చేసిన ఉండే, అయిపోయింది. మనకైనా జిఎస్టీ కంపెనీ చేసిన ఉంటుంది, అది చట్టబద్ధంగా ఉంటుంది, వస్తాయి. అంటే ఒక్క మాట చెప్పంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలకు ఏదో 10,000 కోట్లు 20,000 కోట్లు గ్రాంట్ ఇచ్చేటువంటి స్కోప్ ఉండదు, తప్పు. ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వదు. ఇస్తే వీళ్ళు వాడుకుంటే ఎన్ఆర్హెచ్ఎం కింద డబ్బులు ఎక్కువ వాడుకుంటే కొంత ఎక్కువ సపోర్ట్ చేసే ఆస్కారం ఉంటుంది వచ్చే సంవత్సరం, అది కూడా ఈ సంవత్సరం కాదు. కేంద్ర ప్రభుత్వంలో ఒకసారి బడ్జెట్ అలొకేషన్ చేసిన తర్వాత 99% తూచా తప్పకుండా అమలు చేస్తారు, తప్ప దాంట్లో కోత పెట్టే పరిస్థితి ఉండదు. మన రాష్ట్రంలాగా 1,000 కోట్లు ఇస్తాం, మాకు మహిళా సంఘాలకు పోయిన సంవత్సరం 3,000 కోట్లు ఇస్తా అని చెప్పారు. మహిళా సంఘాలకు బడ్జెట్లో 3,000 కోట్ల రూపాయలు వడ్డీ రెండు రోజుల కింద ఇస్తా అని చెప్పిండ్రు, కానీ ఇవ్వలే. రాష్ట్ర ప్రభుత్వం లేకుండా కేంద్ర ప్రభుత్వం పెట్టిందంటే 99% ఇచ్చే ప్రయత్నం చేస్తారు వచ్చే సంవత్సరం. ఇవి కాకుండా ఉత్తమనే మీరు డబ్బులు ఇస్తారనేది తప్పు. మూడోది, ఇవన్నీ కూడా డార్క్లో ఉండేది కాదు, సిఎస్ఎస్ కింద డార్క్ ఉండేది కాదు. ట్యాక్స్ డెవల్యూషన్ చట్ట ప్రకారం వస్తుంది, నేషనల్ హైవేస్ తెలుసు, సిఆర్ఎఫ్ కింద తెలుసు, నరేగా తెలుసు, ఇవన్నీ ఉన్న తర్వాత కూడా ఊరికనే వెకిలిగా మాట్లాడడం అనేది తగదు. అయినా ఇంకొక మాట పదే పదే చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా మోడీ గారు ఎప్పుడు కూడా నేను ఇస్తున్నానని గుర్తుపెట్టుకోండి, నేను ఇస్తున్నా అని చెప్పి ఇంతవరకు ఇప్పుడు అనలే. మోడీ గారు నేను సేవకుని, ప్రజల ప్రాణాలకి ప్రజల ఆస్తులకి రక్షణదారుని నేను, కాపలదారుని నేను, ఉన్నంతలో నీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా అంటాడు మోడీ గారు. కానీ మీరేమంటారు, మీకు మేనమావగా కళ్యాణ లక్ష్మి ఇస్తున్నా అంటాడు, నేను ఇస్తున్నా అంటాడు. అరే ఇవన్నీ ప్రజలు చెమట వడిపి శ్రమ చేస్తే కేంద్రానికి ట్యాక్సుల రూపంలో పోతాయి, రాష్ట్రానికి ట్యాక్సుల రూపంలో పోతాయి. కేంద్రానికి రెండు అదనపు బాధ్యతలు ఉంటాయి, ఒకటి రక్షణ రంగం ఉంటుంది, రాష్ట్రానికి సంబంధించినటువంటి రక్షణ రంగం ఒకటి ఉంటుంది, ఇంకా కొన్ని ఇట్లాంటి స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ సంబంధించి కొన్ని ఉంటాయి. వాటి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం డబ్బులు వసూలు చేసుకొని పాకిస్తాన్ పంపిస్తుందా, డబ్బులు చేసుకొని అమెరికా పంపిస్తుందా, డబ్బులు చేసుకొని ఈ రాష్ట్రాలలోనే అభివృద్ధి చేస్తుంది, రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పినటువంటి మానేడు నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి. రాష్ట్రాల అభివృద్ధి కాకుండా దేశం బాగుపడని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. వారికి ఆ కాన్సెప్ట్ ఉంది, ఆ బ్రాడ్నెస్ ఉన్నది, ఆ గొప్పతనం ఉన్నది. బాడీలో క్యాన్సర్ పుండు పుడితే, బాడీకి పుండు పుట్టిన కాడ చచ్చిపోతుంది, మనిషి చచ్చిపోతాడు.
ఇవాళ అందుకని రాష్ట్రాలు కూడా ఇబ్బడి ముబ్బడిగా మాటలు ఇచ్చి డబ్బులు ఇష్టపడిగా ఇచ్చేస్తున్నారు. అప్రపాలు అయితే రేపు ఏమైనా అయితే దేశం దాన్ని మూల్యం చెల్లించేస్తుందని చెప్పి భయపడుతున్నది. ఇలా అలార్మింగ్ సిచ్యువేషన్ ఉన్నది. ఇలా నేను పదే పదే చెప్తా ఉన్నా. నేను ఇలా మీరు ఎక్కడంటే అక్కడ మొన్న బడ్జెట్ పెట్టిండు 2,55,000 కోట్లు పెట్టిండు. దాంట్లో నేను చెప్పిన నేను ఇవంతా మోసపు బడ్జెట్టు, తప్పుడు లెక్కలు, రాని డబ్బులకు మీరు లెక్కలు చూపిండు. ఇట్లా మీరు సభను తప్పుతో పట్టించామంటే ప్రజలను మోసం చేయడమే, దానికి ఇంకో మాట లేదు. మీరు ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పి అడిగిన మొన్న పెట్టిన బడ్జెట్ మీద 2022-2023 పెట్టిన బడ్జెట్ మీద ఆ బడ్జెట్ పుస్తకాల్లో పెట్టినటువంటి అంకెలలో ఒక 50 నుంచి మొదలుపెట్టి 70,000 కోట్ల రూపాయలు వచ్చేటివి కాదు, కేవలం అంకెల కోసం పెట్టిండు, ప్రజల మోసం చేయడం కోసం పెట్టిండు అని చెప్పి చెప్తా. దీని మీద చర్చ కరమ్మని చెప్పండి. వాళ్ళు చెప్తున్న విషయంలో ఎక్కడంటే అక్కడ హైబ్రిడ్ చౌరస్తాకి వస్తారా, లేకపోతే అసెంబ్లీకి వస్తారా? రమ్మని చెప్పండి. అమరవీర సూపర్ దగ్గర రమ్మని చెప్పండి. ఎట్లా చేసిండండి మీరు? నేను చెప్పిన 68,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు ఎఫ్ఆర్బిఎం రుణాలు 68,000 కోట్ల రూపీస్, గ్యారంటీ రుణాలు 6,000 కోట్లు, బోత్ పుట్ టుగెదర్ 74,000 కోట్ల రూపీస్. ఇవాళ అకార్డింగ్ టు కాగ్ 3,29,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం రుణాలు, గ్యారంటీ రుణాలు 1,35,000 కోట్లు. ఇవి కాకుండా కూడా కాగ్ మన తప్పట్టింది ఎక్కడ అంటే పనులు చేసుకొని కూడా పనులు చేయించిన కాంట్రాక్టర్లకి, మధ్యాహ్న భోజనం వంట వండిన వాళ్ళకి, ఇవాళ చిన్న చిన్న ఉద్యోగాలు చేసేటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి, చిన్న చిన్న పనులు చేస్తున్న సర్పంచ్లకు ఇవ్వాల్సిన, ఎంపీటీసీలకు ఇవ్వాల్సిన వాళ్ళకి, ఎంపీటీసీలకు అయితే పైసలు లేవనుకో, జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీపీలు మొత్తం నిర్వహమైపోయినాయి ఇస్తలేరు. 40 నుంచి 50,000 కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా, అంటే 5,00,000 కోట్ల పైసలు బాకీలు ఉన్నాం మనం. నేను పదే పదే చెప్తున్నా, ఇవాళ ఆటో నడుపుకునే ఇంట్లో ఒక అమ్మాయి పుడితే, ఒక అబ్బాయి పుడితే నీ కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తా అంటారు, కానీ ఆ పుట్టే ఆడపిల్లకు 1,25,000 అప్పుతో పుడుతున్న విషయం మర్చిపోకండి. కూరగాయలు అమ్ముకునే తల్లి కావచ్చు, కూలి చేసుకునేటువంటి తల్లి కావచ్చు, ఆటో నడుపుకునే తండ్రి కావచ్చు, రెక్కల కష్టం నమ్ముకునే ఏ పూటకు ఆ పూటకే బతికే వాళ్ళు కావచ్చు, దాంట్లో వీళ్ళు వాళ్ళు తేడా లేదు. తెలంగాణ గడ్డ మీద ఎవరు డెలివరీ అయినా పుట్టేటువంటి ప్రతి పిల్ల మీద 1,25,000 అప్పుతో పుడుతున్నమాట వాస్తవమా కాదో చెప్పాలి. అసమానం ఇది బాగా బ్రహ్మాండమైన ఉన్నది. మీకు పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది, ఇది పెరిగింది, బుకాయిస్తున్నావు. ఒక తాగుడు ద్వారా తెలంగాణ ప్రజల్ని నువ్వు ఇస్తున్న డబ్బు 40,000 కోట్ల రూపాయల పైన, 10,000 కోట్లు ఉండి ఇంతకుముందు 40,000 కోట్లు అయింది. ఈ 40,000 కోట్లలో ఎన్ని పుస్తకాలు తాగి తెగిపోతున్నాయి, ఎంతమంది పిల్లలు అనాథలవుతున్నాయి ఉండాలిగా నీకు. నీకు ప్రజల క్షేమం గురించి పట్టించుకోవు, ప్రజల సావుల గురించి పట్టించుకోవు, పిల్లల ఆదాయాల గురించి పట్టించుకోవు, ఆడపిల్లల విడత్ గురించి పట్టించుకోవు. నీకు ఏమైనా పైసలు తప్పకూడలేదు. నేను కాదు, బీఆర్ఓలు ఇవ్వచ్చు, బీఆర్ఓలు వస్తాయి కానీ డబ్బులు పోవు. ఇప్పుడు కేంద్రం ఎందుకు ఆలోచన చేస్తుంది ఒకసారి చూడండి. కేంద్రం ఇచ్చే పైసలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలకు వచ్చి మళ్ళీ చేరాలంటే 2 నెలలో 3 నెలలో అవుతుంది, ఇబ్బంది పడుతున్నారు. డెవలప్మెంట్ గ్రామాల డెవలప్మెంట్ కదా అని చెప్పి వాళ్ళు ఎందుకు ఇవాళ నేరుగా డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు చెప్పండి. ఇవాళ ఉపాధి ఆకూరలకు ఎందుకు నేరుగా డబ్బులు వస్తున్నాయి మీరు చెప్పండి. ఎక్కడో కూడా లేట్ అవుతుంది, మంచిది కాదు ఈ దేశానికి, పేదలు కదా వాళ్ళ కాన్సెప్ట్ ఉంటుంది కదా. రెండవది, ఇప్పుడు నేను పక్కకు పెట్టు, మీరు గ్రామాలకు పోయి సర్పంచ్లు పనిచేసినా కదా డబ్బులు వస్తున్నాయా లేవా, ఇక్కడ దారి తప్పి మా ఎంపీటీసీలో, మా ఎంపీపీలో, మా జెడ్పీటీసీలో ఏదో కాంట్రాక్ట్ పనిచేస్తే డబ్బులు వస్తున్నాయా లేదా, మా మధ్యాహ్న భోజనం వండేటువంటి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయా లేదా, గ్రామ పంచాయతీలలో పనిచేసేటువంటి సిబ్బందికి డబ్బులు వస్తున్నాయా లేదా, అవుట్ సోర్సింగ్లో పనిచేసే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయా లేదా, మీరు చెప్పండి. మీరు గంత ఎందుకండి? ఫస్ట్ తారీఖు నాడు జీతాలు పడేటువంటి ఈ రాష్ట్ర సాంప్రదాయంలో జిల్లాలను గ్రూపులుగా విడగొట్టి ఒక్కొక్క గ్రూపు జిల్లాలకు ఒక్కొక్కసారి జీతాలు చెల్లిస్తున్నమాట వాస్తవమా కాదా? పేపర్లలో రేపు జీత భత్యాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకపోవచ్చు, ఏం చేయాలో కుస్తీలు పడుతున్నమాట వాస్తవమా కాదా? సగం జీతమే అన్నా మొత్తం జీతమే అన్నా ఎట్లా చేయాలనేటువంటి మాట చెప్తున్నమాట వాస్తవం కాదా? ఇవాళ పైరోజు చేసుకున్న వాళ్ళకే బిల్లులు వస్తున్నాయి, నోరు లేని వాళ్ళకు బిల్లు వస్తలేవని చెప్పి గగ్గోలు పెడుతున్నమాట వాస్తవమా కాదా? నేను చెప్పట్లేదండి, మీ పత్రికలు రాస్తున్నాయి, మీ టీవీలో చూపిస్తున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో నేను ఒక్కటి అడుగుతున్నా, ఎందుకు వీళ్ళు సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇస్తారని చెప్పండి మీరు. ఇవాళ పబ్లిక్ డొమైన్లో ఇవన్నీ కూడా పబ్లిక్ మనీ,
పబ్లిక్ మనీకి ప్రజల కదా బాధ్యులు ఓనర్లు. ప్రజల డబ్బును ఎక్కడ ఖర్చు పెడుతుందో ఎట్లా ఖర్చు పెడుతుందో చూసి అధికారులు పేర్కొంటుందా ఉండదా? ముఖ్యమంత్రి పేర్కొంటుందా చెప్పండి. కస్టోడియన్గా పనిచేసే ముఖ్యమంత్రి గారికి హక్కులు ఉంటున్నాయి, ఎవరైతే డబ్బు కోణంలో వాళ్ళకి హక్కులు లేకుండా పోతున్నాయి. న్యాయం అది? మీరు ఎక్కడైనా పోండి, మీరు సమాచార హక్కు చట్టం కింద ఎక్కడైనా సమాచారం మీకు వస్తుందా? సమాచారం లేకపోతే ఎట్లా మాట్లాడతాం? అందరూ మాట్లాడే తప్ప. భయపడుతున్నారు అధికారులు. ఏదైనా సమాచారం అడిగితే గతంలో టక్కన తీసిచ్చేటోళ్ళు మాట. ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే, ఒక ప్రజాప్రతిని ఫోన్ చేస్తే టక్కన సమాచారం ఇచ్చేటోళ్ళు. ఇలా దరఖాస్తు ఇస్తే ఎందుకు ఇయ్యాడో ఇయ్యాడు పెట్టుకుంటాడు, దాని కింద ఏం సమాధానం ఉండదు. ఇంత భయం ఎందుకు ఉండాలి నీకు చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.